అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బాత్రూమ్ టైల్స్ స్క్రబ్బింగ్ లేకుండా జస్ట్ క్లాత్ తీసుకొని తుడిస్తే సింపుల్గా మరకలు మచ్చలు ఏమీ లేకుండా క్లీన్ అయిపోయే టిప్ ఒకటి చూద్దాము. ముందుగా డిష్ వాషర్ ట్యాబ్లెట్ని వాటర్లో వేసి మొత్తం కూడా కరిగిపోయేంత వరకు మిక్స్ చేయాలి. వాటర్లో కరిగాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేయాలి. వాటర్ బాయిలింగ్ స్టేజ్ బాగా బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసి ఆ వేడి నీళ్ళు మనం టాయిలెట్లో వేసుకోవాలి. బాత్రూమ్ కింద టైల్స్ కానీ వాల్స్ మీద మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లో డిటర్జెంట్, రిన్సైడ్, సాల్ట్ ఉంటాయి. సో రిన్సైడ్ వల్ల మనకి స్టీల్ కానీ వాల్స్ టైల్స్ కానీ స్పాట్లెస్గా మచ్చలేమీ లేకుండా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. తడి క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్ని క్లాత్లో డిప్ చేసి లేదంటే టైల్స్ మీదైనా స్ప్రే చేసుకొని ఒకసారి టైల్స్ మొత్తం క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. సోప్ మరకలు మొత్తం కూడా స్ట్రెయిన్స్ ఎలా ఉన్నాయి కూడా మొత్తం కంప్లీట్గా మనం స్క్రబ్బింగ్ ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే బాత్రూంలో ట్యాప్స్ మీద కూడా సోప్ మరకలు మొత్తం ఉంటుంది కదా, అక్కడ కూడా మనం ఈ లిక్విడ్లో క్లాత్ని డిప్ చేసి తుడిస్తే మొత్తం కూడా మచ్చలు గార ఏం లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ మచ్చలు ఏవైనా కూడా ఎక్కువగా ఉండి బాగా స్కేల్ లాగా ఫామ్ అయి ఉంటే మాత్రం ఒక 2-3 అవర్స్ వాటర్తో ఈ లిక్విడ్ స్ప్రే చేసి నాననివ్వాలి. నానబెట్టాక తర్వాత కొంచెం స్క్రబ్ చేయాలి. బట్ రెగ్యులర్గా క్లీన్ చేసుకునే వాళ్ళైతే జస్ట్ క్లాత్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది. టైల్స్, ట్యాప్స్ మొత్తం కూడా, అలానే టాయిలెట్ కూడా ఎక్కువ స్ట్రెయిన్స్ ఉంది, బాగా ఎల్లో స్ట్రెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఒక 2-3 అవర్స్ లీవ్ చేసి, లేదు నార్మల్ క్లీనింగ్ అయితే యాజ్ యూజువల్ రొటీన్గా మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలా వెంటనే క్లీన్ చేసుకున్న స్పాట్స్ ఏమీ లేకుండా, రిన్సైడ్ మెయిన్లీ స్పాట్లెస్కి యూజ్ అవుతుంది, ఎలాంటి మచ్చలు లేకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.